श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। अंदर की नमस्कार। నేను నిన్న కార్తికేయ అనే ఒక సినిమా చూశానండి. ఈ కార్తికేయ అనే సినిమా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఎందుకు ప్రత్యేకంగా అద్భుతంగా అని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే, ఒక హైందవ ధర్మాన్ని సంరక్షించుకోవాలనేటువంటి బాధ్యత ఉన్నవారు, హైందవ ధర్మం కోసం పాటుపడేటువంటి వారందరూ కూడా, అంటే హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఆచరికులు, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనుకునేటువంటి ప్రచారకులు అందరూ ముక్తకంఠంతో ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలను ఖచ్చితంగా ప్రోత్సహించాలండి. అందులో భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో చెప్పారు. భగవంతుణ్ణి కేవలం భక్తిలా కాకుండా, అంటే ఈ రకంగా భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు అంటే ఇది అని అసలు ఎంత అద్భుతంగా చూపించారంటేనండి, ప్రతి ఒక్క, అంటే ప్రారంభం నుండే ఒక తెలియని లోకంలోకి మనం వెళ్ళిపోతాం. ప్రారంభం నుండే ఒక తెలియని లోకంలోకి వెళ్ళిపోతాం. రెండవది ఏంటంటే, అనుపమ్ ఖేర్ గారు, హిందీ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు అందులో నటించారు. ఆ 5 నిమిషాల సన్నివేశమే, కేవలం 5 నిమిషాల సన్నివేశంలో నిజంగా చెప్తున్నాను నాకు రోమాలు నిక్కబరుచుకున్నాయి. అంటే ఎక్కడా లేనటువంటి ఒక చైతన్యం అంటూ వచ్చింది. వారు చెప్పేటువంటి, అంటే వారు చెప్పినటువంటి విధానం, అంటే ఆ డైరెక్టర్ కానీ ఆ రచయితలు కానీ, అక్కడ రాసినటువంటి రచయితలకు కానీ అంత పరిపక్వత ఉంది చూడండి వాళ్ళకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఉంది కదా. ఇలా ఈ విధంగా వాళ్ళ సత్పురుషుల యొక్క సహవాసం చేయడం వల్ల వారికి అంత జ్ఞానం వచ్చి ఉంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే, అంత పరిపక్వతతో భగవంతుణ్ణి అర్థం చేసే విధానాన్ని చెప్పగలగటం నేటి సమాజానికి, నేటి సమాజంలో అలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వింటారు. మనలాంటి వాళ్ళు చెప్తే చాలా తక్కువగా వింటారు. అలాంటి వాళ్ళు అలాంటి విజువలైజేషన్స్, అలాంటి ఆ విధంగా అసలు నిజంగా ఆ 5 నిమిషాల పర్యంతం నిజంగా రోమాలు నిక్కపరుచుకుంటాయండి. కృష్ణుణ్ణి అర్థం చేసుకునేటువంటి విధానాన్ని, కృష్ణుణ్ణి అనే కాదు, భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి తత్వాన్ని చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. రెండవది, ఆయన ఒక అందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి. ఆయన అందుడు వారు, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, చిన్న డైలాగ్. ఆ డైలాగ్ ఏమిటి అంటే, మనకు కనబడట్లేదని లేదు అనడం కాదు, మనం చూడలేకపోతున్నాము అనేది ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఇలాంటివి, ధర్మం లేదు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ పలానా పలానా అని కొట్టిపాడేసేవాళ్ళు కాదు సమాజానికి కావాల్సింది. వాళ్ళకు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ కళ్ళకు కనబడట్లేదు అంటే అది లేదని కాదు, అనేక మంది ఆచరిస్తున్నారు, ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు, అలాంటి ధర్మానికి సంబంధమైనటువంటి ఇట్లాంటి ప్రోత్సాహం, ఎందుకంటే మనం చేయలేము కదా, మనం ధర్మాన్ని, మనకు అంత సమయం ఉండట్లేదు, అనేకమైనటువంటి పరుగులు ఈ ఆధునికమైనటువంటి యుగంలో, ఒకరికొకరు పరుగులు తీసేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మనకు లేదు, అంత సమయం లేదు, అంత క్యాపబిలిటీ, అంత స్థానం, స్థితి లేదు మనకి. కాబట్టి వారు చేస్తున్నారు కదా, చేసేవారినైనా ప్రోత్సహించడం. ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు హైందవ ధర్మానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత, అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి స్థితిని, సామర్థ్యాన్ని పెంచేటువంటి సినిమాలు, ఇట్లాంటి ప్రోత్సాహం, ఇట్లాంటి సినిమాలు మన హైందవ ధర్మానికి ఖచ్చితంగా అవసరం అండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూడండి, వీడియోను కాదు ఈ సినిమాను చూడండి. కార్తికేయ లాంటి సినిమాలు ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు చూసినా తప్పులేదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది సినిమా. చాలా, అంటే ఒక సినిమా గురించి ప్రోత్సహించేటువంటి అవసరం ఇక్కడ లేదు, కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఆ సినిమాలో చెప్పబడినటువంటి ధర్మాన్ని, అందులో చూపించినటువంటి విధానాన్ని ఖచ్చితంగా మెచ్చుకునే తీరాలి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ని, ఆ దానికి ధనం పెట్టినటువంటి వ్యవస్థను ఇది ఖచ్చితంగా మెచ్చుకోవలసినటువంటి అంశం. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని, హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు, హిందూ ధర్మం కోసం తపించేటువంటి వాళ్ళు, ఆచరికులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ హైందవ మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి, ఖచ్చితంగా చూడండి, అర్థం చేసుకోండి సినిమాలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి.